భూమి కూలిపోయింది, మేము నిరాళి తీర్చేసాము, మా పిల్లల ప్యాకేజీ రాలేదు, మాకు డబ్బులు రాలేదు, మేము నష్టపోయాము గురించి నిరాళి తీర్చేస్తే పిల్లలను 4 రోజులు 5 రోజులు అయింది. కలెక్టర్ వస్తామంటే కలెక్టర్ వెళ్ళిపోతాడు, మాకు ఎవరు కేసీఆర్ చేసిండు, ఇలా మీటింగ్ పెడతా అంటాడు, అన్ని చేస్తాడు, లేని వాళ్ళకి ఇవ్వచ్చు, భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఆమె కూలిపోయిన వాళ్ళకి ఏమి ఇయ్యరా, కూలిపోయిన వాళ్ళు అన్యాయం చేస్తారా, మధ్యరాత్రి వస్తారు 80 మంది ఆరాధన చేసుకొని పోతే పిల్లలు ఉండు, పిల్లలని ముసలి ముడివాళ్ళు పోతే డిసైన్ చేసుకొని పోతే ఇవాళ బర్రెలు అవతారం కావాలి, బొర్రెలు ఏమవుతారం కావాలి, ఇంటి కాడ ఆడవాళ్ళు ముసలాళ్ళు ఏడ్చి అడ్డాలు పడిపోతే దవాఖానకి వేసుకోపోవాలంటే అటువల్ లేవు, ఈ ఊరికి బస్సు లేదు, మాకు ఇంత అన్యాయం జరిగినాక మేము ఎక్కడ పోవాలి, ఇవాళ కేసీఆర్ ఎక్కడ ఉండు, ఏమి మున్గోళ్ళ మీటింగ్లో ఉండు, మా పిల్లలు ఇవాళ అరెస్ట్ చేయాల్సిండు, నా కొడుకు దొరకంటోని ఇవాళ ఇంకపోయాను చేసిండ్రు, మేము కన్న బాధ పడి సాగుకున్నాం, మా పిల్లల కన్న కష్టాల పడి సాగుకున్నాం, ఇవాళ ఇన్ని చేద్దాం, మేము దేని చెక్కినట్టు దొంగతనం చేసి సంపాదించుకున్నామా, లంగతనం చేసి సంపాదించుకున్నామా, లచ్చనాపురం భూమి కష్టం, మోటు కష్టం, రెడ్డి వాళ్ళు కానీ గొల్లోళ్ళు కానీ కాయకష్టం చేసుకొని మేము కోసం కోసుకొని ఇన్ని చేసి ఇవన్నీ చేసినాం, మేము ఇవన్నీ చేస్తే మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మా పిల్లలు మా బాధ చూడలేక వదిలిపెట్టవలసిందే, మా ప్యాకేజీ ఇవ్వాల్సిందే, ప్రాణ చూపివ్వాల్సిందే, ఇల్లు పెట్టవలసిందే కేసీఆర్ అని దండం పెట్టి ఏడ్చి వెళ్ళిపోదామని తయారైనాము, మమ్మల్ని ఇవాళ స్టేషన్లో పెట్టింది దేనికి, మా లచ్చనాపుర పాలకు మేము కొట్టుకోము, ఏ పార్టీలు ఉన్నా ఓట్ల నాడు ఎవరికి వేసుకోవాలో వాళ్ళకి వేసుకుంటాం, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోతారు, కలిసిమెలిసి ఉంటాము, అడవిలో ఉన్నాము, ఇవాళ మమ్మల్ని విడదీసినట్టు వేసుకుపోయి ఎక్కడో పెట్టిందో నా కొడుకులా, నా కొడుకు ఏడ ఉండో నన్ను వచ్చి ఇప్పుడు తీసుకోపోండి, నా కొడుకు పోతే 1 గంట నేను మందేసుకోవాలి, కావకపోతే కేసీఆర్ రావాలి, నా పిల్లలు చూడాలి, నా కూలదండయ్యాలి, గంట లెక్క మా పిల్లలను వదిలిపెట్టిందాక మాకు ఇదే పరిస్థితి, ఇవాళ మమ్మల్ని 4 లక్షలు పూజేసుకొని ఇవాళ ఇంత అన్యాయం చేసిన కేసీఆర్ అంత పుణ్యం ఆయనకు ఇచ్చి పంపించాము, మేము ఎక్కువ అడగలే 20 లక్షలే అడిగాం.